జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మూడో విడత వారాహి యాత్ర షెడ్యూల్ అయితే దాదాపుగా ఖరారైపోయింది. నెల 10వ తేదీ నుంచి ఆయన వారాహి యాత్రకు సిద్ధం అవుతున్నారు మూడో విడత. అయితే ఈసారి పూర్తిగా ఉత్తరాంధ్ర మీదే ఫోకస్ పెట్టారు అనేది మన గోదావరి జిల్లాల్లో తిరిగారు. ఈసారి ఉత్తరాంధ్ర వాస్తవానికి అంతకుముందు ఈసారి అనంతపురం రాయలసీమ అటు వెళ్తారు, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారని ముందు అనుకున్నారు. కానీ ఇప్పుడు కంప్లీట్గా ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టడం అంటే ఏంటి, కంప్లీట్గా రాయలసీమనే తెలుగుదేశం పార్టీకి వదిలేసి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలను పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తుందా జనసేన? వాళ్ళ లెక్కలేంటి, ఈసారి యాత్రలోనైనా ఒక క్లారిటీ ఇస్తారా? ప్రధానంగా పొత్తుల విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళు పోటీ చేయాలనుకున్న నియోజకవర్గాల్లోనే ఈ యాత్ర ఉంటుంది అనేది అదే పార్టీ నుంచి కొంతమంది సోషల్ మీడియా వేదికగా చెప్తున్నమాట. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఫోకస్ ఓవరాల్గా చూసుకుంటే ఒక 68 నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అనేది వాళ్ళే చెప్తున్నమాట. అయితే ఈసారి మాత్రం పొత్తుల అంశం పెద్దగా ఎక్కడ మాట్లాడట్లేదు, చర్చకు రావట్లేదు. ఇప్పుడున్న దాంట్లో పెందుర్తి, అనకాపల్లి, భీమిలి ఇలా కొన్ని నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. దాంట్లో ఖచ్చితంగా మేము బరిలోకి దిగుతామని మనం కూడా ఆయన జాయిన్ అయ్యారు కదా పంచకర్ల రమేష్, ఆయన ఆధ్వర్యంలో యాత్ర జరుగుతుంది. ఏంటి వ్యూహం ఏమన్నా మార్చుకుంటున్నారా? కొత్త వ్యూహం ఏమన్నా చూడబోతున్నారు మూడో విడతలో? ఏం లేదు, కొత్త వ్యూహం ఏం లేదు. తన బలాన్ని ముందు ప్రదర్శించడం, ఆ తర్వాత పొత్తుల వ్యవహారం తేల్చుకోవడం. ముందు తన బలం చూపించకుండా పొత్తులు అడిగితే నీకు బలం ఏదైనా అడుగుతుంది అవతల పక్షం. అంటే ఇంకా చూపించుకోవాలా బలం పవన్ కళ్యాణ్ గారు పొత్తుల కోసం? ఎట్లా వస్తుంది రాజకీయాల్లో బలం నిరూపించుకోకుండా? నేను నాకు బలం ఉందని నువ్వు నమ్మంటే ఎట్లా ఒప్పుకుంటారు అవతల వాళ్ళు? ఇప్పుడు నేను చంద్రబాబు వెళ్ళారు, చంద్రబాబుకి పులివెందులో విపరీతంగా వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ మర్చిపోయినట్ట. రేపు పవన్ కళ్యాణ్ నిలవనండి అక్కడికి భారీగానే వస్తారు. కాబట్టి ఇక్కడ ఎలా బలం నిరూపించుకోవాలి అంటే ప్రస్తుతం ఏంటంటే హైప్ అంతా తన వైపుకి వస్తుంది అనేది చూపెట్టడమే పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్, తన బలం అనేటువంటి. పవన్ ఎక్కడికి పోయినా జనం వస్తారు, అందులో డౌటే లేదు. అయితే పవన్ తనకి తానుగా మొదటి విడత వారాహి యాత్ర నుంచి రెండో విడత వారాహి యాత్రకి సీన్ మారిపోయింది. మొదటి విడత వారాహి యాత్రలో తను సింగిల్ లేదా తన బీజేపీతో కలిసి అన్న రూట్లో పోయారు ఆయన. రెండో విడతకు వచ్చేటప్పటికి బీజేపీని పక్కన పెట్టేశారు. బీజేపీతో బలం బంధం ఉందన్న కాన్సెప్ట్ అని చెప్పుకొస్తున్నారు కానీ కలయిక వైపుకే ప్రయారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎస్పెషల్లీ జగన్ గద్దె దించడానికే మన లక్ష్యం. రెండోది వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గతంలో విమర్శించి వదిలేసిన అంశాలన్నిటి ఈయన తను ఎజెండాగా టేకప్ చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో కూడా వీళ్ళ ఆలోచన తీరు అదే అన్నటువంటిది, ఇద్దరు కలిసి అన్నటువంటిది. రెండవది ఇక పొత్తుల ఎత్తుల చర్చలు ఇప్పట్లో అక్కర్లేదని డిసైడ్ అయ్యారు వాళ్ళు. ఎందుకు అంటే రేపు బలం అనేటువంటిది రేపు తెలంగాణ ఎలక్షన్స్ అయ్యేదాకా ఈ లోపు ఎవరు బలం వాళ్ళు చూపించుకోవడం, అది చంద్రబాబు గారు వేసిన ఎత్తుగడ. ఎందుకు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీ అప్పుడు బలహీనం అయిపోతుంది, అప్పుడు మన కలబేరానికి వస్తారు వాళ్ళు, ఇచ్చినవి తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే 52 సీట్లు వీళ్ళిద్దరికి కావాలని అడుగుతుంటే 30 సీట్లేమో ఇవ్వడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారని. అప్పుడు 30 అంటే జనసేనకే 30 కావాలంటది, జనసేన 50 కావాలంటుంది. కనీసం 30 అంటే 30 వాళ్ళే తీసుకోవాలి. అప్పుడు బీజేపీకి ఎన్ని ఇస్తారు? 4 ఇస్తారా? అప్పుడు బీజేపీ పొత్తు ఒప్పుకుంటుందా? కాబట్టి అప్పుడు ఏంటి 22 చోట్ల ఓపెన్ పోటీ, ముగ్గురం కూడా మనం కూడా పోటీ చేద్దాం, మీరు పోటీ చేద్దరు కానీ అనే రూట్లో. అప్పుడు ఇంకా పొత్తు ఎట్లా అవుతుంది? పొత్తు ధర్మం అవుతుంది కదా, అధర్మం అవుతుంది కదా, అది కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు ఈ లోపుగా చంద్రబాబు గారు స్పష్టత రావాలి, అదే చంద్రబాబు గారు తనకి మద్దతు ఇవ్వాలి, తను కోరినన్ని సీట్లు కొంత పెంచాలి అంటే ఖచ్చితంగా తన బలం ఏంటో చూపించాలి. తను ఇప్పుడు తనకి తెలుసు పవన్ కళ్యాణ్ ఏంటి, తనుగా సీఎం కాలేడు, తనుగా గెలవలేడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఇది తనలో ఉన్న ఒక బలమైన ఫీలింగ్. బీజేపీ ఏమంటది, నువ్వుగా గెలవలేవు, నువ్వుగా సీఎం కాలేవు, మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, నిన్ను ముందు పెట్టి మేము నడిపిస్తాం, నిన్ను సీఎం చేస్తాం. కాకపోతే ఈ టర్మ్ అవ్వవు, నువ్వు నెక్స్ట్ టర్మ్ అవుతావు, కానీ నువ్వు వేరే పొత్తుకు పోవద్దు, మన ఇద్దరమే ఉందాం. మన ఇద్దరమే ఉంటే నువ్వు ఇంకెటు పోవు అని జనం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా మన వైపుకి వస్తారు. అటు తెలుగుదేశం వాళ్ళైనా వస్తారు, ఇటు వైసీపీ వాళ్ళైనా వస్తారు. తద్వారా గేమ్ చేంజర్గా మనం ఉంటాం, నెక్స్ట్ ఎలక్షన్స్కి మనమే అవుతాం అనేది బీజేపీ కాన్సెప్ట్, వాళ్ళ అధిష్టానం కాన్సెప్ట్. ఈయనేమంటారు, ముందు నన్ను నమ్ముకున్న వాళ్ళలో 25 మంది నాన్న తీసుకుని అసెంబ్లీకి పోతే అప్పుడు నేను రేపు అసెంబ్లీలో నిబంధనలు ఎలా ఉన్నాయో పాటించి చూపించి నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించి, అంటే అధికార పార్టీలో ఉన్నా, అధికార పార్టీతో జట్టు కట్టి తెలుగుదేశంతో కలిపి అధికారంలోకి వచ్చిన జగన్కి చేతకాని నిజమైన ప్రతిపక్ష పాత్ర నేను పోషించి ప్రభుత్వాన్ని మార్పించి ప్రభుత్వ ఆలోచన ధోరణి మార్పించి నేను సాధిస్తాను, తద్వారా రాబోయేటువంటి ఎలక్షన్స్కి నేను సింగిల్గా సీఎం క్యాండిడేట్గా ఉంటాననేటువంటిది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. దానికి వైసీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఉంటారు, అక్కడ ఉన్నది చంద్రబాబు, నువ్వు అంత అమాయకుడు అయితే ఎట్లాగా, అవన్నీ జరిగే పని కాదు, నువ్వు బిగిన్ అయ్యాక నిన్ను ఎక్కడ తొక్కాలనేది తెలుసు. ఇప్పుడు ఏంటంటే మీడియా నీకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ అనుకూల మీడియా అంటే ఒకప్పుడు వీళ్ళే 2018 తర్వాత నేను వెంటాడిన వాళ్ళే, నీకు కావాల్సినప్పుడు వాళ్ళకి కావాలి కాబట్టి హైప్ ఇస్తున్నారు, వద్దంటే తొక్కవతలు పడేస్తారు. అప్పుడు నువ్వు అసెంబ్లీలో ఎలా మేనేజ్ చేయాలో రాజశేఖర రెడ్డి లాంటి వాడినే మాట్లాడకుండా ఫుట్బాల్ ఆడినవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఇంత కరోడాలాగా ఉన్న రాజకీయ నాయకుడు ఇప్పుడు ప్రెజెంట్, ఆయన్ని మాట్లాడినిచ్చారా ఏ రోజునైనా? చివరికి ఆయనకి ఇంకా కొంత సహనం ఉంది కాబట్టి కొద్ది రోజులన్నా ఉన్నాడు, చివరికి పాదయాత్ర అంటూ బయటకు వచ్చేసి ఇక అసెంబ్లీ గడప తొక్కల. ఇక్కడ వీళ్ళకై అయితే ఆ సహనం కూడా ఉండదు, పవన్ కళ్యాణ్కి అయితే కోపం వచ్చిందంటే సీఎం అక్కడ వదిలేసి వస్తాడు. అట్లా వదిలేలా చేయడం ఎట్లాగో ఈయనకి తెలుసు, వీళ్ళకి తెలుసు. బాబు వ్యూహాల ముందు నువ్వు దేనికి పనికిరావు అనేది వీళ్ళ లెక్క, నిన్ను ఆడేసుకుంటారు. ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతీయ పార్టీ జట్టు కడితే ఏఏడిఎంకే లాగా ఉంటుంది, ఏడిఎంకేతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఏఏడిఎంకేతో పొత్తు పెట్టుకుంది, విజయకాంత్ తర్వాత కాలగర్భంలో కలిసిపోయాడు, ఆ పార్టీ కూడా ఏమైపోయిందో తెలియదు. అట్లాంటి స్టేజ్ వస్తుంది నీకు అనేది వీళ్ళు చెప్పేది. బట్ పవన్ కళ్యాణ్కి ఏంటంటే ముందు ఇప్పుడు మనం సొంతగా గెలవలేనప్పుడు ఎవరో ఒకళ్ళు పొత్తు పెట్టుకుని వెళ్తే గనక మనం ఫ్యూచర్ని, ఇప్పుడు ఇక్కడ దాకా నేను తెచ్చుకోగలిగాను, ఇన్ని రోజుల పాటు నా చేతిలో ఏమీ లేదనుకున్నప్పుడు నేనే ఓడిపోయినా కూడా నిలబడి ఇప్పుడు అందరూ కాన్సన్ట్రేషన్ నా మీదకి తెచ్చుకోగలిగాను కదా, రేపైనా నేను సాధించగలను అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఆలోచన. అది ఎవరి లెక్కలు అనుకున్నాం అంటే ఒక రెండు యాంగిల్స్లో అన్నా వెళ్తుంది అనేది. ఒకటి ఏంటంటే మొన్న 2019లో వాళ్ళకి ఎక్కువ ఓటు బ్యాంక్ ఎక్కడుంది అనేది ఒక 10,000 పైన ఓట్లు వచ్చింది, 20,000 ఓట్లు వచ్చింది. అదే నేపథ్యంలో అంతకుముందు 2004లో ప్రజారాజ్యం పెట్టిన తర్వాత అప్పుడు గెలుచుకున్న కొన్ని స్థానాలు ఇప్పుడు విశాఖలో పెందుర్తి కానీ, గాజువాక, భీమిలి, అనకాపల్లి ఇటువంటి చోట్లే వీళ్ళు ఫోకస్ చేయాలి అని అనుకోవడం, ఈ రెండు యాంగిల్ అన్న ఆలోచిస్తుందా అంటే కాపు సామాజిక వర్గ బలం ఎక్కడైతే ఉందో అక్కడ ట్రై చేస్తుంది. అది 58 నియోజకవర్గాలకు సంబంధించి అట్లా కాన్సన్ట్రేట్ చేశారు. కానీ ఇక్కడ ఏమైందంటే 2009లో అది వచ్చిన తర్వాత 2014 మరి అది కాంగ్రెస్కి టర్న్ అవ్వలేదే, 2019లో పవన్ కళ్యాణ్కి ఏం పడలేదే, అదే ఒక టైం, ఆ టైం అయిపోయింది అంతే. ఇంకోటి అదే మైనస్ కూడా, కాపు సామాజిక వర్గం పోలరైజేషన్ కారణంగా మిగతా వర్గాలు వ్యతిరేకించడం వల్లే చిరంజీవి ఓడిపోయారు, చిరంజీవికి అధికారం దక్కల. ఇప్పుడు కూడా క్యాస్ట్ పోలరైజేషన్ చేస్తే శాశ్వతంగా అయిపోతుంది దెబ్బ, అది ప్రమాదకరం. ఇప్పుడు సాధారణంగా గ్రౌండ్ లెవెల్లో కాపులకి బీసీలకి పడదు, కాపులకి ఎస్సీలకి పడదు, కాపులకి ఎస్టీలకి పడదు, కాపులకి కమ్మకి పడదు, కాపులకి రాజులకి పడదు. అది ఎందుకు అంటే వీళ్ళు నిజమైన హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నారు కాపులు, వీళ్ళని ఇద్దరు వాడుకుంటారు. బీసీ ఎస్సీ ఎస్టీలేమో వీళ్ళని ఉద్యోగం ఇచ్చేవాళ్ళుగా వాడుకుంటారు, ఓసీలో ఈ రెడ్లు కమ్మానేమో రాజులేమో పెట్టుబడి వాళ్ళు పెడతారు భూములకి, ఆజిమాయిషి వీళ్ళకి అప్పచెప్తారు, వీళ్ళు నిజాయితీగా డబ్బులు తెచ్చిస్తారన్నది వాళ్ళ ఉద్దేశం. కానీ ఆజిమాయిషి చేసే క్రమంలో పనిచేసేటువంటిది ఎవరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, వాళ్ళని దబాయిస్తారు. అందుకని వాళ్ళకి వీళ్ళకి శత్రుత్వం వచ్చింది. ఒరిజినల్గా అయితే వీళ్ళిద్దరికి శత్రుత్వం ఏం లేదు, ప్రాక్టికల్గా అక్కడ డిస్ప్యూట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చెప్పేటువంటి కాపులు బలమైనటువంటి ఏరియాల్లో ఖచ్చితంగా మనం కాపులు గెలిపించుకోవాలనుకునే ఫీలింగ్ కమ్మ వర్సెస్ కాపు ఉన్న చోట్ల, మిగతా అన్ని చోట్ల కాదు. ఇప్పుడు రాజులు ఉండే ఏరియాలో అక్కడ అంత బలంగా లేదు. ఇప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ చిరంజీవికి అప్పుడు ఏమన్నా వచ్చేసినాయి, అన్ని స్వీప్ అయిందా, కాలేదుగా. గోదావరిలో 2 గోదావరిలు స్వీప్ అయినాయా, కాపులు ఆ ప్రాంతాలు ఎక్కువ ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 40,000 ఆ రేంజ్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడే అంతవరకే లిమిట్ అయినాయి, మిగతా వాళ్ళు రాల. అదే కమ్మ వెర్సెస్ కాపు ఉన్న చోట గెలిచారు, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్ అప్పుడు గెలిచింది. విజయవాడ ఈస్ట్ కమ్మ వెర్సెస్ కాపు సుదీర్ఘకాలం, కాపుకి అక్కడ కాపు పార్టీ అయిన ప్రజారాజ్యం తరపున కమ్మ నాయకుడు అయినటువంటి ఎలమంచిల రవి గెలిచాడు. అలాగే ఇతను కూడా తక్కువతో ఓడిపోయాడు, ఎవరు, రాధా. అట్లాగున్నాయి లెక్కలు ఇక్కడ. బేసిక్గా ఏంటంటే ఉట్టి క్యాస్ట్ బేసిస్ మీద వెళ్ళకూడదు. ఒక్కటి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఒక దీర్ఘకాలిక వ్యూహం, స్వల్పకాలిక వ్యూహం. ప్రస్తుతం ఆయన స్వల్పకాలిక వ్యూహంలో ఉన్నారు. ముందు మనం తెలుగుదేశంతో కలిసి ట్రావెల్ చేసేద్దాం, బీజేపీని కూడా తీసుకొచ్చేద్దాం, ముందు గెలిచేసి కాసిన సీట్లు సాధించేస్తే ఉపాధికి 30 పట్టుకెళ్ళిపోతాయి. శాసనసభ పక్ష నాయకుడిగా నేను ఉంటాను. అప్పుడు వైసీపీ వాళ్ళతో ఫుట్బాల్ ఆడేద్దాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా మన సినిమా ఏంటో చూపెడదాం, తద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు మనమే సీఎం క్యాండిడేట్ అయిపోతాం అనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అలాగ వెళ్ళడానికి వీళ్ళు ఉండనీరు, వాళ్ళు ఉండనీరు. అలా వెళ్లకుండా ఉండాలి. అలా కాకుండా ఈయన సత్తా ఏం చూపెట్టుకోవాలంటే బీజేపీతో కలిసి వెళ్ళడమే కరెక్ట్ పద్ధతి. వీళ్ళిద్దరే కలిసి వెళ్ళడం. ఇప్పుడు గ్యారంటీ 30 కొడతారు, అప్పుడు రేపు అధికారంలో ఉన్నోళ్ళని వీళ్ళు శాసిస్తారు. అది పవన్ కళ్యాణ్ ఇదే జగన్మోహన్ రెడ్డినైనా లేదా చంద్రబాబునైనా. చంద్రబాబుకి రేపు అధికారం కావాలంటే వీళ్ళ మద్దతు కావాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళు చెప్పినట్టు అంటాడు బాబు, వాళ్ళతో కలిసి వెళ్తే బాబు అంటారు. అంటే క్యాస్ట్ పాలరైజేషన్ చేయకపోవడం వల్ల 2019లో లాస్ అయ్యామనే ఫీలింగ్ లేదా జనసేన? 2009లో పాలరైజేషన్ వల్లే పోలా, అంటే కనీసం 18 సీట్లు అయినా వచ్చినాయి అంతే. ఇప్పుడు కూడా వస్తాయి 18. పాలరైజేషన్ పెట్టుకుంటే ఇప్పుడు 18 వస్తాయి. తర్వాత అంటే ఇప్పుడు వీళ్ళు ఫోకస్ పెట్టింది కూడా 18 సీట్ల మీదే కదా, లేదు 58 దాకా పెట్టారా? అయితే బేసిక్ గా అట్లాగా అట్లయితే ఉత్తరాంధ్ర పోరు. ఉత్తరాంధ్రలో ఏమున్నాయని క్రిందసారి ఆ లెక్కనైతే అంటే ఏం లేకపోయినా కాపులు బలంగా ఉన్న ప్రాంతం కదా, కాపులు గానీ తూర్పు కాపులు గానీ. రాయలసీమ విశాఖ సిటీలో ఎక్కువ శాతం కాపులే ఉన్నాయి. రాయలసీమలో బలిజలు ఎక్కువ కదా, మరి మరి విశాఖ సిటీలో గాజువాకి ఈనట్టు ఓడిపోయారు. అక్కడ కాన్సెప్ట్ అది కాదు. విశాఖ అట్మాస్ఫియర్ ఈజ్ డిఫరెంట్. అది అది అర్బన్లో కూడా హై అర్బన్, అది లైక్ మెట్రో కొంచెం ఎక్కువ తక్కువ, కార్పొరేషన్కి ఎక్కువ. అది కాబట్టి అక్కడ ఆలోచన కుల ప్రాతిపదిక ఉండదు. మీకు అక్కడ హైయెస్ట్ ధనవంతులు అందరికి అమ్మాయి తెలుసా, విశాఖపట్నంలో కోటీశ్వర్లు అందరికి అమ్మ సామాజిక వర్గం వాళ్ళు, లేకపోతే రాజులు, వీళ్ళిద్దరే. అక్కడ రెడ్లు కూడా తక్కువే. అక్కడ హైయెస్ట్ సంపాదన అంతా కమ్మ రాజులే. కాపులు తక్కువే అక్కడ ఆదాయం. అక్కడ కాపులు ఏ ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ ఉన్నారు కానీ ఎక్కువగా వీటిలో లేరు. కాబట్టి అక్కడ అది కాదు కాన్సెప్ట్. అన్ని వర్గాల్లో కలుపుకెళ్ళాలనుకుంటున్నారు ఆయన. అటు ఉత్తరాంధ్ర కానీ, అంటే బీసీలలో కూడా తనకి పట్టు రావాలని కోరుకుంటున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలో అందుకోసమనే ఈ దఫా ఉత్తరాంధ్ర కదా, అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ కదా, అందుకని అటు కాన్సన్ట్రేట్ చేసినట్టు. అంటే విశాఖలో మినిమం 6 సీట్లైనా తెచ్చుకోవాలని ఆలోచన చేస్తున్నారు అనేది, గాజువాక్ కానీ విశాఖ ఉత్తరం కానీ. అదే నేపథ్యంలో టీడీపీ కూడా తనకు బలం అక్కడే ఉంది. మొన్న అంతవేవులో కూడా సిటీ 4 స్థానాలు తెచ్చుకోవడం నిజంగా పొత్తులో వెళితే ఎలా సాధ్యం అవుతుంది? అక్కడ చూసుకుంటారు, తప్పదు కదా. అప్పుడు అది వదులుకో సీట్లు వదులుకోదు, మిగతా సీట్లలో ఇస్తుంది. వీళ్ళకి కూడా మిగతా సీట్లే కదా. గాజువాక్ సార్ వైసీపీ గెలిచింది, అది ఏమంటే ఎందుకు ఇవ్వదు, ఇస్తుంది. పెందుర్తి సత్యనారాయణమూర్తి ఓడిపోయాడు కదా, అది ఏమంటే ఇస్తుంది వీళ్ళకి. కానీ ఆయన దాని మీద హాస్పిటల్ సహజంగా కానీ ఓడిపోయాడు కదా, కాబట్టి వీళ్ళు అడగడానికి హోప్ ఉంటుంది, వాళ్ళు ఇవ్వడానికి హోప్ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు బలం? అక్కడ అక్కడ విజయ్ కుమార్ ఉన్నట్టున్నాడు, సుందర విజయ్ కుమార్. ఈయనకి ఆయనకి అనేటువంటిది లెక్కలు, ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తారు. అక్కడ ఫైనల్ గా ఏంటనేది తెలుస్తారు బేసిక్. కానీ మొన్న ఇక్కడ కనీసం వాళ్ళు మినిమం కూడా రాలేకపోయారు, డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు జనసేన. ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే అసలు ఇప్పుడు బయటికే రాకూడదు కదా, మరి అది అయిపోయింది గతం గత. ఇప్పుడు ఆ లెక్కన 0.8 వచ్చిన బీజేపీ కూడా నేనే అధికారంలోకి వస్తానట్లేదా? 6% వచ్చి మన పంచాయతీ ఎన్నికలకు వచ్చి 10% వచ్చినటువంటిది టోటల్ గా ఆళ్ళు పోటీ చేసిన చోట్ల 22% గెలిచానని చెప్తుంది జనసేన. ఆ లెక్కలు వేసుకుంటారు వాళ్ళు, అంతేగాని గత ఎన్నికలను లెక్కేసుకోరు కదా. రాయలసీమని లైట్ తీసుకుంటుందా కంప్లీట్ గా, లేదంటే టీడీపీకి త్యాగం చేస్తుందా? అంత సీన్ ఏం లేదు, నెక్స్ట్ ట్రిప్ అది. ఇప్పుడు మన తూర్పుగోదావరి తిరిగినప్పుడు పశ్చిమ గోదావరి ఏదన్నారు, పశ్చిమ గోదావరి అయ్యాక ఉత్తరాంధ్ర ఏదన్నారు, ఇప్పుడు ఉత్తరాంధ్ర అయిపోయాక మళ్ళీ రాయలసీమను వదిలేశారంటే ఏం వదలరు. దశల వారీగా జరుగుతుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఫస్ట్ విశాఖపట్నం వరకు తిరిగి తర్వాత శ్రీకాకుళం విజయనగరం తిరుగుతారు, లేకపోతే 3 ఒకేసారి తిరుగుతారా? టోటల్ గా రేపటి ఎలక్షన్స్ దాకా సాగాలి, డిసెంబర్ దాకా సాగాలి యాత్రలు, డిసెంబర్ తర్వాత ఎన్నికల ప్రచార యాత్రలు సాగాలి. అది ఆయన కాన్సెప్ట్. ఈసారి దాదాపు ఒక 15 రోజులు ఉంటుంది అంటున్నారు యాత్ర కంప్లీట్ గా. ఇక్కడ ఇదంతా ఈసారి అయినా పొత్తుల మీద ఈయన క్లారిటీ ఇచ్చేస్తారా, పొత్తులు ఉంటున్నాయా లేదా అనేది? ఇంకేమి లేదు, ఇలాగే నడుస్తుంది. కార్యకర్తలకైతే ఇచ్చేసారు, కొంతమందికి మీరు పోటీలోకి పోండి అని చెప్పారు. ఇప్పుడు తెనాలిలో నాజల మనోహర్ కు, తణుకులోను, అట్లాంటి చోట్ల కొంతమందికి చెప్పేశారు. ఆ చెప్పబడిన వాళ్ళ సీట్లు వరకే ఖాయం, మిగతాదైతే పొత్తు ఖాయం. ఇప్పుడు ఈయనకు కూడా పంచకర్ల రమేష్ కూడా సీటు కేటాయించాలేమో కదా, మొన్న జాయిన్ అయ్యాడు. చెప్పలేం కదా, అది తెలుగుదేశం ఇస్తానంటదో లేదు. అక్కడ అదే 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 అంటున్నాను, పెట్టేసుకున్న వాళ్ళందరికీ ఏం కాదు అక్కడ తెలుగుదేశం. అక్కడ అక్కడ ఆ లెక్కనైతే విష్ణుకుమార్ రాజుని రమ్మంటే రేపు పొద్దున కల్లా పరిగెత్తుకొచ్చి ఆయనకి సీట్ కావాలి బీజేపీలో, విశాఖ నార్త్. అంటే సీట్ కన్ఫర్మ్ కానప్పుడు ఇంకెందుకు చేరతారు, ఎందుకు తిరుగుతారు? అదే కదా ఇప్పుడు సీట్ ఇవ్వకపోతే ఆయన ఎందుకు తిరుగుతాడు? ఇంకా అక్కడ దిక్కులేదు కాబట్టి వచ్చాడు, తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళాడు, అక్కడ సీట్ వస్తానే. అక్కడ రాలేదు కాబట్టి వచ్చాడు, తెలుగుదేశం ఇస్తా అనుకుంటే అటే పోయాడుగా. అవును అదే, అక్కడ రాదనే కదా ఇక్కడికి వచ్చింది. రాకపోతే వదిలేసుకుంటాడు, ఏముంది ఏ పార్టీ కోసం పనిచేస్తున్నా, రేపు పొద్దున ఎమ్మెల్సీ ఇస్తారు అనుకుంటాడు. సీట్ల విషయంలోనైనా క్లారిటీ ఉండదా? ఏముండదు ఇప్పుడు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఆధిపత్యం తెలుగుదేశం చేతిలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ వాళ్ళని అభ్యర్థిస్తున్నాను, నాకు ఇన్ని కావాలి, ఇన్ని కావాలి, నాకు సీఎం షేరింగ్ కావాలని. నువ్వు సీఎం షేరింగ్ మర్చిపోయి ఎన్ని కావాలనే దగ్గర నువ్వు 50 అడుగుతున్నావు, మేము 20-30 ఇస్తామని చెప్తున్నారు. అది తేల్చుకోవాల్సింది పవన్ కళ్యాణ్, అంతే తప్పించి ఇందులో ఇంకా ప్రత్యేకించి రోడ్డు మీద మాట్లాడాల్సింది ఏం లేదు. రోడ్డు మీద మాట్లాడిపోయినాక ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకుని తేల్చుకోవాల్సిందే. అంటే టీడీపీకి ఏమన్నా ఉందా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తేల్చాల్సిన అంశం? ఆల్రెడీ తేల్చుకుని ఉన్నారు, వీళ్ళని కన్విన్స్ చేసే పనిలో ఉన్నారు. తెలుగుదేశం అయితే 30 ఇద్దాం, ఇద్దరికి గెలిపి అని ఉంది. వీళ్ళిద్దరిని కన్విన్స్ చేసే పనిలో ఉంది. మీ బలం ఇంతే, నీకు 14 ఇస్తే 3-2 మొత్తం మొన్నసారి 4 కదా గెలిచింది, వీళ్ళు 4 గెలిచారు. 14 ఇస్తే 14లో ఒకటి తీసేసుకున్నది టీడీపీ, 13కి 4 గెలిచారు కాబట్టి ఈ దఫా ఎక్కువ మీకు 6 ఇస్తాం 10 ఇస్తాం అంటది. అదే సందర్భంలో మరి పురంధేశ్వరి ఆవిడ తెలియగలదే కదా, అవును రేషియో తీసుకోండి, మీరు 175లో మాకు ఇచ్చింది 13, 13కి మేము 4 గెలిచాం అంటే 1/3 గెలిచాం, మీరెన్ని గెలిచారని మిగతా ఎన్ని తీసుకుని మాకు 114లో పోను 160 తీసుకున్నారు, మీరు గెలిచింది ఎన్నని అప్పుడు 103 కదా అంటది ఆవిడ. 103 అంటే అవును మా రేషియో ఎక్కువే కదా అని వీళ్ళు అంటారు. అవును రేషియో ఎక్కువైనప్పుడు మాకు మీరు ఇచ్చిన 13లోనే సగం మీరు మాకు బొక్క పెడతారు అని ఈవిడ అంటది. ఓవరాల్గా రేపు పొద్దున బేరాలు నడుస్తాయి, ఆ బేరాల్లో తెలుగుదేశం బట్టి కొంత త్యాగం చేయక తప్పదు. ఎందుకు త్యాగం అంటున్నానంటే తన సిట్టింగ్ సీట్లు వదులుకోవాల్సి వస్తుంది, అంటే తనకి ఖచ్చితంగా బలం ఉన్న సీట్లు వదులుకోవాల్సి వస్తుంది. తక్కువ బలం ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కువ బలం ఉన్న చోట ఇస్తే ప్రాబ్లం లేదు. అయితే ఎక్కువ బలం ఉందని తెలుగుదేశం ఎట్ట ఒప్పుకుంటుంది? తనకంటే జనసేన బలమైన సీటు అనేదాన్ని ఒప్పుకుంటుందా? తనకంటే బీజేపీ బలమైన సీటు అనేదాన్ని ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. అన్నీ వైసీపీ కాకపోతే మేమే అనే స్థాయిలో ఉంది అది. అలాంటిది మాకు బలం లేదులే అని ఇస్తుందా? లేదు. అంటే తన బలమైన స్థానాలు ఇవ్వడం అంటే త్యాగం చేయడమే అని ఫీల్ అవుతుంది అది ఖచ్చితంగా. కానీ 1-2 పాదయాత్రలు విడత వారాహయాత్రలకి ఇప్పుడు 3వ దానికి మధ్యలో చాలా పరిణామాలు జోడు చేసుకున్నాయి. ఈయన ఎన్డీఏ మీటింగ్ హాజరు కావడం, కేంద్రం అక్కడికి వెళ్ళడం, పెద్దలను కలుసుకోవడం, బీజేపీలో కొత్త అధ్యక్షురాలు రావడం, ఆవిడ కూడా ఈయనతో చర్చిస్తాను కూర్చుంటాను, ఇవన్నీ జరిగినాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారా వారాహి యాత్రకు లేదా అనేది అఫీషియల్గా ఇంకా పెట్టుకోలేదు కాబట్టి ఎవరో మాట్లాడలేదు. దీంట్లోనైనా బీజేపీతో కలిసి వెళ్ళే అవకాశాలు కానీ, బీజేపీ గురించి మాట్లాడే అవకాశాలు కానీ, బీజేపీతో పొత్తుకు సంబంధించి ఈయన ఏమన్నా వ్యాఖ్యలు చేయడం కానీ ఇవన్నా ఉంటాయా? ఎక్స్పెక్ట్ చేయాలి ఏముండదు. ఆయన మీటింగ్లో ప్రతిసారి కూడా నాకు మోడీతో పలుకుబడింది, అమిత్ షాతో అన్నారు, అది సహజం. అంటే వాళ్ళతో మేము కాంటాక్ట్లోనే ఉన్నామని. ఇక పొత్తుల గురించి వీళ్ళిద్దరూ విడిగా ఏం కూర్చోవట్లేదు. మొన్న మేమిద్దరం కూర్చుంటాం అన్నారు, అంటే ఈవిడంది కానీ ఆయన ఇంతవరకు కూర్చోలేదు. ఈ లోపు ఏమన్నా 10వ తారీఖు లోపు ఏమైనా కూర్చుంటారని చూడాలి. ఇంకోటి వారాహి యాత్ర అనేది జనసేన యాత్ర, భారతీయ జనతా పార్టీ యాత్రలు సపరేట్గా ఉన్నాయి, ఎవరి కార్యక్రమాలు ఆడకున్నాయి. ఇద్దరూ కలిసి జాయింట్ కార్యక్రమాలు రూపొందించుకోవాలి నిజంగా జనంలోకి వెళ్ళాలి. అయితే వీళ్ళ భయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ భయం ఏంటంటే అప్పుడు వేరే సంకేతం వెళ్ళిపోతే తెలుగుదేశం వదిలేసి మేము ఇద్దరమే అని ఆయన ఇంట్రెస్ట్ చూపెట్టట్లా. బీజేపీ రెడీ, రాజకీయ యాత్రే కదా ఇప్పుడు, సెపరేట్ యాత్ర అయినా రాజకీయ యాత్రే. అఫీషియల్గా ఇప్పుడు పొత్తులో ఉన్నారు, మొన్న కూడా ధృవీకరించారు, ఇంకేంటి ప్రాబ్లం? అదే అనేది, పొత్తులో ఉన్నప్పుడే పార్టీల వారికి విడివిడిగానే జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం సభలకు బీజేపీ వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు, ప్రచారాలకు మాత్రం కలిసి వెళ్తారు కదా. ప్రచారానికి వెళ్తారు, ప్రచారం కాదు కదా, ప్రచారం కాదు కదా, పార్టీ సభలు పార్టీ ఉన్నతి కోసం చేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళ ఉన్నతికి వాళ్ళు ఎందుకు రావాలి, వాళ్ళ ఉన్నతికి వీళ్ళు ఎందుకు రావాలి? ఇద్దరు కలిసిన కార్యాచరణ ఇప్పుడైనా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వారాహి యాత్ర ద్వారా నడుపుతా ఇద్దరు కలిసి జాయింట్ బహిరంగ సభలు పెట్టాలి. కేంద్ర మంత్రులు పిలుచుకొచ్చి బీజేపీ వాళ్ళు, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కలిపేసి ప్రతి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో 13 సభలు పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా అది వీళ్ళిద్దరూ జాయింట్ అని వెళ్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు వెనకాడుతున్నారు ఇట్లాంటి ప్లాన్ చేయకుండా అంటే, అప్పుడు జనంలోకి వీళ్ళిద్దరే అన్న సంకేతం వెళ్ళిపోయి తెలుగుదేశం ఉండదన్న సంకేతం వస్తుంది. కాబట్టి తెలుగుదేశంతో కూడా పొత్తు ఫైనల్ అయ్యాక అప్పుడు ముగ్గురం కలిసి సభలు పెడదాంలే, ఇప్పుడు వద్దన్నది పవన్ కాన్సెప్ట్. రైట్, చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి మూడో విడత వారాహి యాత్రకి అయితే ఇప్పుడు అంతా రెడీ అవుతుంది. 10వ తేదీ నుంచి దాదాపు 15 రోజుల యాత్ర అయితే ఉంటుందని అంటున్నారు. మరి ఈ యాత్రలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువంటి క్లారిటీ ఇస్తారు, లేదంటే 1, 2 ఎలా నడిచింది, అలాగే ఇది కూడా ఒక అగ్రెసివ్ ఉపన్యాసాలతో మాత్రమే కంటిన్యూ అయ్యి క్లోజ్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది.